తనపై కేసులు పెట్టి అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని. అయితే చట్టం తన పని తాను చేస్తుందని కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. ఎంతమంది మీరు కేసులు పెట్టి ఏ రకంగా మీరు పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక సబ్ ఇన్స్పెక్టర్ రక్షక భటుడు భక్షిస్తాడా? రక్షక భటుడు అంటే ఏంటి? న్యాయాన్ని రక్షించవలసినాడు ఆయనే. న్యాయాన్ని మామూలుగా పోలీస్ కేసు పెట్టి ఆయన చేతిలో ఉంది కదా అని కేసు కట్టి మమ్మల్ని అరెస్ట్ చేయటే ప్రయత్నం చేస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? ఎంత చేత కానీ తనమైతే సబ్ ఇన్స్పెక్టర్లో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లో వేరే వాళ్ళ మీద పెట్టే పరిస్థితికి దిగజారిపోయిన వ్యవస్థ మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. రౌడీ షీటర్ లాంటి వ్యక్తులు ఈ విధంగా రోడ్లపై తిరుగుతూ రౌడీయిజం చలాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా మేము? ఈరోజు ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ తిరుగుతూ ఉంటే ప్రజలు వారికి బుద్ధి చెప్పినప్పటికీ కూడా మాజీ శాసనసభ్యులు తన యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండటం ఈరోజు ప్రజలు ఓడించి ఇంటికాడ కూర్చోబెట్టినప్పటికీ కూడా ప్రవర్తన మార్చుకోకుండా అదే పంతాలో నేను కొనసాగిస్తాను అని చెప్పి నేను చింతం నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు పోలీసులు కూడా అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కనుక మరొక్కసారి నీ నోటమిట అటువంటి పదజాలం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలనే విషయాన్ని గుర్తుపెట్టుకో.